वेलकम टू नावा टीवी न्यूज़। महिला न्यायवादी पैडी अन्नपूर्ण पै जगह दाड़ी निरसीस्तू काकीनाडा बार असोसिएशन अध्यक्षुडु एलूरी सुब्रह्मण्यम आध्वर्यंलो विधुलु बहिष्करिंची कोर्टु आवरणलो निरसन संघीभावं प्रदर्शन चेपट्टारु। ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ కార్యదర్శి శంకు సింగ్ మాట్లాడుతూ కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యురాలు పైడి అన్నపూర్ణపై ఆమె స్వగృహమైన ఆమదాల వలస వనజంగి గ్రామంలో అన్నపూర్ణ కుటుంబ సభ్యులపైన మహిళా న్యాయవాది అన్నపూర్ణపై దాడి చేయడం దారుణమన్నారు। ఈ ఘటనకు పాల్పడిన దోషులను తక్షణ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। కాకినాడ గాంధీనగర్లో సీనియర్ అడ్వకేట్ కేవీవి చలపతిరావు వద్ద జూనియర్ అడ్వకేట్గా పనిచేస్తూ స్వామ్యరావులుగా పేరు సంపాదించిన అన్నపూర్ణ సంక్రాంతికి సొంత గ్రామమైన ఆమదాల వలస వనజంగి వెళ్ళడం జరిగింది। అక్కడ ఈ దారుణం జరిగింది। 13వ తారీఖున ఆమదాల వలస గ్రామం వనజంగి ఊరిలోనే పైడి అన్నపూర్ణపై మా న్యాయవాది జరిగిన దాడికి నిరసనగా ఈ రోజు న్యాయవాదులందరూ కోర్టుల బహిష్కరిస్తూ ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టి దానికి నిరసనగా మేమందరం స్ట్రైక్ చేయడం జరుగుతుంది। ఇలా న్యాయవాదిపై జరిగిన దాడికి మేమందరం కలిసి సంఘీభావం తెలుపుతూ ఈ దారుణం అరికట్టాలని చెబుతూ దీనికి సరైన న్యాయం చేయగల వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని అక్కడ జరిగిన పోలీసు వారిని అందరినీ తగిన సాయం చేయమని కోరుతున్నాం। ఈరోజు పైడి అన్నపూర్ణమ్మ అనే జూనియర్ జరిగిన దాడికి అవదారసలో జరిగిన వలజంగి గ్రామంలో ఈ నెల 13వ జరిగిన దాడి నిరసనకు ఈరోజు మా న్యాయవాళ్ళందరూ ఏకమై కోర్టులు బహిష్కరించడం జరిగింది। అక్కడ జరిగిన దాడి నిరసనగా ఆ దోషులకు కఠినంగా శిక్షించి ఆవిడ తగిన న్యాయం చేయవలసిన వరకు ఈ పోరాటం చేస్తామని మీ అందరికీ పత్రికంగా తెలియజేస్తాం। చెప్పండి అప్పుడు చెప్పండి పైడి అన్నపూర్ణమ్మ నా ఆఫీసులో జూనియర్గా చేస్తుంది చాలా కాలంగా అంటే 10 సంవత్సరాల నుంచి ఇక్కడే నా దగ్గరే చేస్తుంది। కానీ తను వృత్తిరీత్యా సౌమ్యురాలు ఎవరితోనూ గొడవ పడే వ్యక్తి కాదు। ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పుట్టింటికి వెళ్ళి పూజల నిమిత్తం వెళ్తే పొరుగు ఊరు నుంచి వాళ్ళ ఆ అమ్మాయి మీద హత్యాకాండకి ప్రయత్నం చేశారు। ఆ అమ్మాయి మీద కుటుంబ సభ్యుల మీదను తను నాకు ఇలాగ అన్యాయం జరిగిందని చెప్పి పోలీసులకు చెప్పుకుంటే పోలీసు వారు ఎటువంటి తగిన చర్య తీసుకోకుండా పోలీ ముద్దాయిలకి ముద్దాయిని శిక్షించకుండా ఆమెకి అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని మేము ఈ నిరసన తెలియజేసుకోవడానికి చేస్తున్నాము అని తెలియజేసుకుంటున్నాం పత్రికా ముఖ్యంగా।